मी राजेंद्र रेड्डी गारु नारायणपेट शासन सभ्युडु नन्नु इंत मोसं चेसिंडो मीकु चेप्ता मुंदुगला नाकेम चेप्पिंडंटे अन्ना नुव्वु नारायणपेटकि रा मेम चाला मंचोल्लं अंदरं निन्नु ओक्क पैसा कूडा अडगं इदिवरकु इच्चिन पैसलके शंकुस्थापन लेपिंचुकुंटा ఒక్క పైసా కూడా అడగ ప్రామిస్ చెప్తున్నా నువ్వు రా అని చెప్పిండు ఈడికి వచ్చినాకనేమో పెద్ద లెక్క చదివి మళ్ళీ ఇప్పుడే ఇంకోటి మర్చిపోయినా అది కూడా ఇవ్వాలని చెప్తా ఉన్నాడు మీ నారాయణపేటలు మంచోళ్ళే కానీ మీ ఎమ్మెల్యే మాత్రం ఇట్లా చేస్తాడు అనుకోలేదు ఎమ్మెల్యే గారు ఒక నేను మజాక్ చేస్తున్నా అయితే సీరియస్గా అనుకున్నారు మీరు చాలా గొప్ప ఎమ్మెల్యే మీ ఒక దక్షత సమర్థత బ్రహ్మాండమైన నాయకుణ్ణి ఎమ్మెల్యేగా గెలిపించిన మా నారాయణపేట అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ ముందుగా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించి 81 కోట్ల 94 లక్షల 45000 రూపాయలతో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మనం ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది అందులో నారాయణపేట పట్టణానికి సంబంధించి ఇంటింటికి తాగునీరిచ్చే అద్భుతమైన కార్యక్రమం మిషన్ భగీరథ ద్వారా 29 కోట్ల 59 లక్షల రూపాయలతో మరి ఆ పథకానికి ప్రారంభోత్సవం చేసుకొని ఈరోజు రోజు తప్పించి రోజు వస్తున్నాయి నీళ్లు నారాయణపేటలో అతి త్వరలో రాబోయే నెల రోజుల లోపల ప్రతిరోజు నారాయణపేటలో ప్రతి ఇంటికి నీళ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది కేసీఆర్ గారి నాయకత్వందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతో పాటు 1.68 కోట్ల లక్షల రూపాయలతో పట్టణంలో ఒక 33/11 కేవీ సబ్స్టేషన్ ప్రారంభించుకున్నాం దాంతో పాటు ఒక నాన్ వెజ్ మార్కెట్ ను కూడా దాదాపు 1.35 కోట్ల లక్షల రూపాయలతో దాన్ని కూడా ప్రారంభించుకున్నాం కొత్తగా కొన్ని పార్కులు అదే విధంగా ఇంతకు ముందే రాజేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్న సరాఫ్ మార్కెట్ ఏదైతే ఉన్నదో బంగారం నగల వ్యాపారానికి ఏదైతే ఫేమస్ మార్కెట్ ఉన్నదో దాన్నంతటిని కూడా ఆధునీకరిస్తూ కొత్తగా ఒక గోల్డ్ సూక్ ను కూడా 20 కోట్ల రూపాయలతో ఈ రోజే శంకుస్థాపన చేసుకున్నాం రాబోయే సంవత్సరం లోపల దాన్ని కూడా పూర్తి చేసి ఇక్కడే ఉన్న మా బంగారం వ్యాపారం చేసుకునే సోదరులకి వాళ్ళ మీద ఆధారపడిన కార్మికులకి రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ గోల్డ్ సూక్ ని మీకు అందిస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా జిల్లా గ్రంథాలయం ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం 2 కోట్ల రూపాయలతో కొత్తగా ఒక గ్రంథాలయాన్ని మన పిల్లల కోసం యువకుల కోసం యువతుల కోసం ఏర్పాటు చేస్తా ఉన్నాం దాంతో పాటు ఒక మినీ స్టేడియం 6 కోట్ల 65 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం గౌరవనీయులు మీ ఎమ్మెల్యే గారు కోరినారు మరొక 4 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా మారుస్తానన్నారు ఆ 4 కోట్లు కూడా మంజూరు చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా కొత్తగా ఈ జిల్లా కేంద్రంలోని రజక సోదరుల కోసం ఆధునికమైన మెకనైజ్డ్ దోబీ ఘాట్ ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశం ఇచ్చినారో దానికి అనుగుణంగా 1 కోటి రూపాయల పైచిలుకు ఖర్చుతో ఒక ఆధునికమైన లాండ్రోమ్యాట్ మెకనైజ్డ్ దోబీ ఘాట్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం దాంతోపాటు చిన్నపిల్లల ఆసుపత్రి పక్కన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ 1 కోటి రూపాయలతో దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం నారాయణపేట మున్సిపాలిటీలో సీసీ రోడ్లు డ్రైనేజీల కోసం ఒక 12 కోట్ల రూపాయలతో వాటికి కూడా ఈరోజు కొత్తగా శంకుస్థాపన చేసుకున్నాం కొండారెడ్డిపల్లి చెరువుని మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేయడానికి 4 కోట్ల రూపాయలతో ఈరోజే శంకుస్థాపన చేసుకున్నాం వచ్చే గణేష్ చతుర్థి కల్లా దాన్ని పూర్తి చేసి భక్తులకు అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దాంతో పాటు ఎమ్మెల్యే గారు కోరినారు గణేష్ పండుగకు అందుతున్నది మా ఈద్గా కూడా కావాలి మా మైనారిటీ సోదరులకు 2.5 కోట్ల రూపాయలు అవుతున్నది అన్నారు దాన్ని కూడా తప్పకుండా మంజూరు చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను తప్పకుండా మంజూరు చేయించి మీకు అందజేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో కొన్ని మాత్రమే జిల్లా కేంద్రాల్లో ఉన్నది వృద్ధాశ్రమం తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల ఆదరణకు నొచ్చుకోక ఇబ్బంది పడతా ఉంటారో వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వమే వృద్ధాశ్రమాలు నిర్వహిస్తా ఉన్నది కడతా ఉన్నది అందులో భాగంగా ఈరోజు మీ పేరపల్ల రోడ్లోని శివాలయం సమీపంలో ఎక్కడైతే ఆ మెట్ల బావి ఉన్నదో దాని పక్కనే ఒక వృద్ధాశ్రమం నిర్మించినాం 25 మందికి అక్కడ ఉండేదానికి దాన్ని కూడా ఈరోజే
ప్రారంభించినాం. ఒక కోటి పది లక్షల రూపాయలతో దానికి కూడా ప్రారంభోత్సవం చేసినాం. వెంటనే అందుబాటులోకి తెస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతో పాటు ఒక చైల్డ్ హోమ్ కూడా మిషన్ వస్త్రాలయ ద్వారా ఒక చైల్డ్ కేర్ హోమ్ 87 లక్షల 45 వేల రూపాయలతో దాన్ని కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. చేసి ఒక సంవత్సరం లోపల దాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటికే పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఒక 6 కోట్ల 94 లక్షల రూపాయల్ని మరి జిల్లా కేంద్రమైన నారాయణపేటకి అందించడం జరిగింది. అందులో భాగంగా నర్సరీలు కానీ అదేవిధంగా స్మార్ట్ వాష్రూమ్స్ కానీ ఈ 100 పడకల పిల్లల ఆసుపత్రికి కంపౌండ్ వాల్ నిర్మాణం కానీ కొన్ని సీసీ రోడ్లు కానీ అదేవిధంగా మోరీలు కానీ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. వీటికి అదనంగా 35 కోట్ల 60 లక్షల రూపాయలతో మరి ఏదైతే 7.5 కిలోమీటర్ల పాటు ఈరోజు నారాయణపేట పట్టణంలో ఒక సెంట్రల్ మీడియన్ బ్రహ్మాండమైన చెట్లు మంచి లైట్లతో సహా ఒక జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని హంగులు కూడా ఏర్పాటు చేస్తూ అందులో ఇప్పటికే ఏదైతే 5 కిలోమీటర్ల పైన పూర్తి చేసినామో దానికి ఇప్పటికే 35 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేసినాం. మళ్ళీ మీ ఎమ్మెల్యే గారు కోరినారు ఇప్పుడే అన్న ఆ మంచినీళ్ల వ్యవస్థను రేపటి రోజున మరింత బాగా చేయడానికి మరొక 27 కోట్ల రూపాయలు మంజూరు చేయమన్నారు. దాన్ని కూడా తప్పకుండా వెంటనే మంజూరు చేసి మీకు కాగితం అందజేస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు అడగకపోయినా ఇక్కడే నారాయణపేటలో మీకు ఒక ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఒక 6 కోట్ల రూపాయలతో అంటే ఈరోజు ప్రారంభించిన దానికి అదనంగా మరొక మార్కెట్ ఇప్పటికే నిర్మాణంలో ఉన్నది. దసరా కల్లా పూర్తి చేసి నారాయణపేట ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు నారాయణపేట పట్టణానికి ఒక ఆధునికమైన మాస్టర్ ప్లాన్ను తయారు చేసి ఎందుకంటే ఎప్పుడు ఎవరు అనుకోలేదు జిల్లా కేంద్రం అవుతుంది నారాయణపేట అని. మరి అట్లాంటిది ఈరోజు కేసీఆర్ గారి దయ వల్ల ఆయన ప్రోత్సాహం వల్ల మీ ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు జిల్లా కేంద్రమైన నారాయణపేటకి అన్ని రకాల హంగులు ఉండాలి కాబట్టి ఒక ఆధునికమైన మాస్టర్ ప్లాన్ని కూడా రూపొందించి మీకు అందజేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 1.5 కోటి రూపాయలతో మానవ వ్యర్థాల శుద్ధీకరణ చేయడానికి మీ చెరువులు బాగుండాలి, మీ ఆరోగ్యాలు బాగుండాలి, భవిష్యత్ తరాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి కాబట్టి మానవ వ్యర్థాల శుద్ధీకరణకు కూడా ఒక ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కడుతున్నాం. దానికి కూడా 1.5 కోటి రూపాయలు ప్రభుత్వమే ఖర్చు చేసి కడుతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ ఎమ్మెల్యే గారు కోరినారు కంసాన్పల్లిలో అక్కడ ఒక 1000 ఎకరాల స్థలం ఉంది, గవర్నమెంట్ స్థలం, కానీ అందులో ఒక 200 ఎకరాల్లో అక్కడ స్థానికంగా ఉండే కొంతమంది రైతులు పేదవారు 70-80 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటా ఉన్నారు, వారికి హక్కు కల్పించండి, ఆ 200 ఎకరాలు వాళ్ళకి ఇస్తే మిగతా 800 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ పెడితే వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అని ఎమ్మెల్యే గారు కోరినారు. వారు కోరిన విధంగా ఆ కంసాన్పల్లి రైతులకి 200 ఎకరాల మీద యాజమాన్య హక్కులు కల్పిస్తూ వారికి కూడా రైతు బంధు వచ్చే విధంగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వెంటనే ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తాం. ఆ మిగతా 800 ఎకరాల్లో ఒక అద్భుతమైన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ను కూడా ఏర్పాటు చేసి నారాయణపేట ప్రజలకు అందజేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు వారు సేవాలాల్ భవన్ మా బంజారా సోదరులకి మా గిరిజన సోదరులకు కావాలని కోరినారు. తప్పకుండా గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారితో మాట్లాడి ఒక సేవాలాల్ భవన్ ని కూడా మంజూరు చేయించే బాధ్యతను కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి నన్ను చెప్పమంటే ఇంకా చాలా చెప్పగలుగుతా. తెలంగాణ వచ్చినాక నారాయణపేటకి ఏమొచ్చింది అంటే ఇదివరకు 200 రూపాయల పెన్షన్ తీసుకునే అవ్వకు ఇలా ఆ పెన్షన్ 10 రెట్లు పెరిగి 2000 రూపాయల పెన్షన్ వచ్చింది. 500 రూపాయల పెన్షన్ తీసుకున్న దివ్యాంగుడైన మా అన్నకు కానీ తమ్ముడికి కానీ ఒక చెల్లికి కానీ గతంలో 500 పెన్షన్ వస్తే ఈరోజు 6 రెట్లు పెరిగి 3000 రూపాయల పెన్షన్ వస్తున్నది. నారాయణపేట జిల్లాలో ఎక్కడైనా 18 ఏళ్ళు నిండినా ఏ ఆడబిడ్డ అయినా సరే పెళ్లి చేసుకుంటానంటే కులంతోని సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా మరి ఇంట్లో ఉండే మేనమామ, దగ్గర చుట్టమైన మేనమామ ఆయన కట్నం పెడతారో లేదో ఆయన ఆదుకుంటారో లేదో కానీ ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారే ఒక మేనమామ మాదిరిగా 1,116,000 రూపాయలు ఇచ్చి ఆడబిడ్డల పెళ్లి చేసే సంస్కారవంతమైన ప్రభుత్వం
ఇలా తెలంగాణలో వచ్చింది. మా ఆడబిడ్డలకు ఈరోజు లక్షల మంది ఆడబిడ్డలకు 11.5 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో పెళ్లిళ్లు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే గతంలో పాటలు రాసిండు సినిమాలలో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన కన్నారు. ఇయాల మా కేసీఆర్ గారు ఒక మేనమామ మాదిరిగా నేను ఆ సర్కార్ దవాఖానకు పోయి ప్రసూతికి పోతే కాన్పుకు పోతే మగబిడ్డ పుడితే 12,000 ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇస్తున్నాడు మా మేనమామ. నేను అక్కడికే పోతా అని చెప్పి మా ఆడబిడ్డలు ఈరోజు నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ గట్టి పోతా ఉన్నారంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తన ప్రభుత్వ వైద్య విధానంలో సాధించిన ఒక మార్పు కాదా నేను అడుగుతా ఉన్నా. అదే బిడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన బిడ్డ చదువుకుంటానని అంగన్వాడీకి పోతే బాలామృతం తల్లికి బిడ్డకి ఆరోగ్య లక్ష్మి పథకం గుడ్డు పాలు పౌష్టిక ఆహారం ఇవన్నీ అందజేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా. కొద్దిగా బడికి పోతా నేను అంగన్వాడీ అయిపోయింది ప్రభుత్వ స్కూల్కి పోతా గవర్నమెంట్ స్కూల్కి పోతా అంటే బ్రహ్మాండంగా ఈరోజు హైదరాబాద్లో ఉండే ముఖ్యమంత్రి గారి మన్మడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో భోజనం చేస్తారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా. దేశంలో ఇంకెక్కడన్నా ఏ ప్రభుత్వం అన్న ఈ పని చేస్తున్నదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ వ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్లోడి మీద ఒక్కొక్క అమ్మాయి మీద గురుకుల పాఠశాలల్లో హాస్టళ్లలో బట్టలు పుస్తకాలు బ్యాగులు బూట్లు భోజనం అన్ని సర్వం ప్రభుత్వమే భరించి ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద 125,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి 5,00,000 మంది పిల్లల్ని తమ పిల్లల్లాగా చదివిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా. దయచేసి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా 973 గురుకుల పాఠశాలలు ఉన్నాయా? ఒక్కసారి దయచేసి కడుపు మీ గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే పిల్ల కానీ పిల్లోడు కానీ 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుకుంటా లేదా నేను డిగ్రీకి పోతా లేదా డాక్టర్ అయితా ఇంజనీర్ అయితా అంటే ఇప్పటి వరకు ఈ 8 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు ఫీజు రీఇంబర్స్మెంట్ రూపంలో ఆ పేదింటి పిల్లలకు కట్టి వాళ్ళందరినీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు ఇంజనీరింగో లేకపోతే డిగ్రీయో చదువుకున్న తర్వాత నేను ఇంకా ఉన్నత చదువులు చదువుతా విదేశానికి పోయి చదువుకుంటా ఈ దేశంలో కాదు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద విదేశాలకు పోయి చదువుకునే పిల్లలకు కూడా 20,00,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మొత్తం భారతదేశంలో కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే కాదా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమొచ్చింది తెలంగాణ వస్తే అంటే ఇంకా చెప్పాలంటే ఇంకో గంట చెప్పొచ్చు. నేను మా రైతన్నని అడిగితే చెప్తారు ఒకప్పుడు తెలంగాణ రాకముందు వర్షం కోసం మొగులు చూడాలి, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, రోజులో ఎన్ని గంటలు ఉంటుందో ఎవరికి తెలియని పరిస్థితి, దిక్కుదోచని పరిస్థితి, సంక్షోభంలో వ్యవసాయం. అట్లాంటిది ఈరోజు భారతదేశం మొత్తంలోనే 75 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన చేసి ఒక్కొక్క రైతుకు రాష్ట్రంలోని 63 లక్షల రైతులకు ఈరోజు ఒక్కొక్క ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఒక్కొక్క పంటకి ఈరోజు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? 75 ఏళ్లలో ఎవరన్న ముఖ్యమంత్రి ఇచ్చిండా? ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు బంధు కార్యక్రమం చాలైన తర్వాత ఈరోజు వరకు 8 పంటలు 50,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో పడ్డ మాట వాస్తవం కాదా? 63 లక్షల రైతులకి రైతు బంధు ఇచ్చిన దాఖలాలు ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఏదైనా రాష్ట్రంలో ఉన్నదా? పక్కనే ఉన్నది కర్ణాటక రాష్ట్రం, ఆ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నదా రైతు బంధు? ఎకరానికి 10,000 రూపాయలు వస్తున్నాయా కర్ణాటకలో? ఆ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే కాదా? రైతులకు నీటి తీరువ రద్దు చేసి శిస్సుకట్టుడు బంద్ చేసి నీటి తీరువ మొత్తం రద్దు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా? భారతదేశంలో రైతు వేదికలు కట్టి రైతులకు బీమా ఇచ్చి రైతు ఎట్లా చనిపోయినా ఒక్క పైస మీరు కట్టే అవసరం లేకుండా ఇప్పటికే దగ్గర 80,000 మంది రైతులు సహజ మరణం పాలైనా, సహజంగా చనిపోయినా, యాక్సిడెంటల్ గా చనిపోయినా, ఏ రకంగా చనిపోయినా
ఒక్కొక్క రైతు కుటుంబానికి వాళ్ళ దినవారం జరగక ముందే 5 లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అనేది వాస్తవం కాదా?